నేను అనుకుంటున్న బహుశా కేటీఆర్ గారు చాలా మంచివారు కేటీఆర్ గారి నోటీసులో లేకుండానే ఈ వందల కోట్లు చేతులు మారుతా ఉన్నాయి కిందున్నోళ్ళు ఎవరో తింటున్నారేమో అనేటువంటి అనుమానం కూడా ప్రజలకు కలుగుతా ఉంది అందుకని నాకు సమాధానం చెప్పుకున్నా తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను వాడెవడు నాకు ఏపీ అనుకుంటాడు రేపొద్దుల కేటీఆర్ అన్న నువ్వు ఎట్లా సిరిసిల్ల ఎమ్మెల్యేనో నేను గట్లే దుబ్బాక ఎమ్మెల్యేగా అడుగుతున్నా ఈ దేశ ప్రధానమంత్రిని ఎవరు కించపరిచినా గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇట్లే ప్రెస్ మీట్ పెట్టి ప్రగతి భవన్ లో ఒక మాట చెప్పిండ్రు ఎవడా వాడు ప్రధానమంత్రి మీద మాట్లాడుతున్నాడు డీజీపీ ఏం చేస్తున్నావు వాడిని తీసుకొచ్చి లోపల ఏమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు రమణ నీకు యాదికుందే ఉందని నేను అనుకుంటున్నా లేకపోతే మీ నెంబర్ ఏది పనిచేస్తుందో చెప్తే దానికి వాట్సాప్ కూడా పంపిస్తా కేసీఆర్ గారు ఒకరోజు ఇట్లే ప్రెస్ మీట్ పెట్టి డిమానిటైజేషన్ అప్పుడు గౌరవ ప్రధానమంత్రిని ఉద్దేశించి కొంతమంది మీ పార్టీ ఎమ్మెల్యేలే తప్పుగా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు డీజీపీ దేశ ప్రధానినే గౌరవం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎందుకు చూస్తున్నావు తీసుకొచ్చి కేసు పెట్టి లోపలేసి బొక్కలేయమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు నేను అనుకుంటున్న ఈ రాష్ట్రానికి ఇంకా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారనే అనుకుంటున్నాను వారి మాట ప్రివేల్ అయితే వారి నోట్లకెళ్ళి వచ్చింది శాసనం అయితే ముందుగాల బొక్కలేయాల్సింది ముందుగాల లోపలేయాల్సింది గౌరవనీయులు కేటీఆర్ గారినే వేయాల్సి వస్తుంది ఎందుకంటే సిరిసిల్లలో నిన్న వారు మాట్లాడిన మాటలు ప్రధానమంత్రి అనేటువంటి స్థాయిని కూడా గౌరవించకుండా కనీసం వయసును గౌరవించకుండా పొద్దున్న లేస్తే మళ్ళీ మాట్లాడతారు మా తెలంగాణ అంటేనే సంస్కృతి మా తెలంగాణ అంటేనే సాంప్రదాయం బతుకమ్మైనా బోనమైనా పెద్దోళ్ళని గౌరవించుడైనా అసలు తెలంగాణనే జాతికి అన్ని నేర్పిస్తుంది అని చెప్తారు మరి గట్లాంటి గీ గడ్డ మీద గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు గంట గట్టిగా డీజీపీకి చెప్పినాక ఎందుకు కేసీఆర్ గారి మీద కేసులు కేటీఆర్ గారి మీద కేసులు పెట్టొద్దు ఎందుకు డిఫమేషన్ పదాలు మీకు ఎందుకు అప్లికబుల్ కావు ఒకసారి మీరు ఆలోచించుకోండి కేటీఆర్ గారు అందుకనే కార్యకర్తలను చూడంగానే ఆవేశపడి మాట్లాడినరని నోరు జారినరని నేను అనుకుంటా ఉన్నాను ఇప్పటికైనా వినమ్రతతో విజ్ఞతతో చదువుకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా నిన్న మీరు సిరిసిల్ల సభలో మాట్లాడినటువంటి పదాలన్నింటినీ బేషరతుగా విత్డ్రా చేసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి పదాలను నేను మాట్లాడను ఎవరన్నా అట్లాంటి పదాలు మాట్లాడితే వారి విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాను మాకు నరేంద్ర మోడీ గారు అంటే నాకు కానీ మా నాన్నకు కానీ విశిష్టమైనటువంటి గౌరవం మోడీ గారి మీద కాకుండా ప్రధానమంత్రి అనేటువంటి కుర్చీనైనా మేము గౌరవిస్తా ఉన్నాం స్లిప్ ఆఫ్ టంగ్ జరిగింది అని చెప్తారని చెప్పాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే మీలాగనే నేను కూడా మిమ్మల్ని తిట్టాలన్న పదాలన్నీ తిట్టి రామన్న నాకు సంస్కారం అడ్డం వస్తుంది ఈ పదాలన్నీ నేను కూడా అనగలుగుతాను కానీ అంటలేను ఇవి చిన్న పదాలని మీకు అనిపిస్తున్నాయేమో కానీ సాక్షాత్తు ఒక దేశ ప్రధానిని పట్టుకొని మీరు ఇట్లా మాట్లాడడం అనేది మీ సంస్కారం కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులను అడుగుండ్రి ఇది కరెక్టే అంటే కానీ మీ కొడుకును కూర్చోబెట్టుకొని అడగండి వారు కరెక్టే అంటే మీరు అట్లా మాట్లాడండి కానీ సభ్య సమాజంలో ఏ ఒక్కరు కూడా మీరు మాట్లాడుతున్నటువంటి పదాలు మీరు మాట్లాడినటువంటి భాష మీరు చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఎవరు వీటిని స్వాగతించారు కాబట్టి వెంటనే బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను లేదు ఇదే మా తెలంగాణ భాష ఇదే మా తెలంగాణ యాస అందరం ఇట్లనే మాట్లాడుకుందాం అన్ని పార్టీలలో ఇట్లే బూతుల్ని పెంపొందించుదాం వీటినే చట్టబద్ధం చేద్దాం అని అనుకుంటే అర్జెంటుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభని అత్యవసరంగా సమావేశపరచుండ్రి గౌరవనీయులు కేసీఆర్ గారిని అడిగి ఏమేం పదాలని అఫీషియలైజ్ చేయాలనుకుంటున్నామో ఏ బూత్ పదం కరెక్ట్ అని మీరు చెప్పదలుచుకున్నారో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళని మంత్రుల్ని చౌటలి వెదవలి దద్దమ్మలు సన్నాసులు అని తిట్టి ఎందుకు తిడుతురు సార్ గట్లని ఎవరన్నా రిపోర్టర్ అడిగితే పనిచేయాలని ఏమంటారు రా భయ్ పనిచేయకపోతే చౌట అంటారు పనిచేయకపోతే దద్దమ్మ అంటారు పనిచేయకపోతే సన్నాసి అంటారు నేను కదే చెప్పినాను అని ఆ రోజు ఉద్యమ సమయంలో గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు చెప్పిన మాటలు అన్నింటినీ మనం లీగలైజ్ చేసి ఇగో ఇది తెలంగాణ భాష ఇది తెలంగాణ యాస రేపటి నుంచి ఇక ప్రెస్ మీట్ పెడితే ఒకటే ఇక తిట్టుకోర్రి ఎవరికి ఎన్ని సంస్కృతం వస్తే ఎవరికి ఎన్ని బూతులు వస్తే అన్ని బూతులు తిట్టుకోండి అని మీరు చెప్పదలుచుకుంటే కేటీఆర్ గారు దయించి అర్జెంటుగా శాసనసభను ఏర్పాటు చేయండి లేదంటే అర్జెంటుగా అఖిలపక్షాన్ని పిలువండి అఖిలపక్షాన్ని పిలిచి నిన్న మీరు సిరిసిల్లలో మాట్లాడిన పదాలన్నీ కరెక్టే మేము గచ్చిబౌలిలో శ్మశానం జాగ అమ్ముకున్నాం కాబట్టి మమ్మల్ని తిట్టూరి లేకపోతే మేము మియాపూర్లో కోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి మమ్మల్ని తిట్టూరి అని కొన్ని పదాలని మీరే లీగలైజ్ చేసి
మీరు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి ఇది కరెక్ట్ అని చెప్పి మీరు ముందుకు ప్రొసీడ్ కండి కేటీఆర్ గారు అప్పుడు తెలంగాణ సమాజం స్వాగతిస్తదా మీరు మాట్లాడినటువంటి పదాలు తప్పని చెప్తదా మీరే గుండె మీద చేసుకొని ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీ చదువుకి మీరు విదేశాల్లో చేసినటువంటి పనికి నేను మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నాను కానీ ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటారా ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటారా రేపటి నుంచి నేను మాట్లాడకుండా మా కార్యకర్తలందరితో అవే పదాలు మిమ్మల్ని తిట్టిస్తే మీకు శోభిస్తదా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా ముంగట నాగలు ఎట్లా పోతే వెనకాల నాగలు గట్లే పోతుంది సార్ ఎట్లా పోతున్నాడో యువరాజు కూడా గట్లే పోతున్నాడు అందుకని దీన్ని సంస్కరించాల్సినటువంటి బాధ్యతని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మీరు తీసుకుంటారా లేదు దీన్ని లీగలైజ్ చేస్తారా పోనీ అదన్నా చెప్పుండ్రు దీన్ని లీగలైజ్ చేసుకుందామా ఇదే కరెక్ట్ ఎవడు ఎక్కువ తిడితే అనుకో బిరుదిద్దాం అని ఒక పోటీ పెట్టుది దాని కూడా ఏమైనా పదవిలో పోస్టులో ఇస్తామంటే అది కూడా ఆలోచించుకుందాం అదే సంస్కృతి అనుకుంటే ప్రజల ముందు అదే చెప్పుండ్రి మీ ఆత్మీయ సమ్మేళనాలలో మీ కార్యకర్తలకు మీరు ఇదే నేర్పించదలుచుకుంటే ఇక దానికి ఆత్మీయ సమ్మేళనం అని పేరు ఎందుకన్నా ట్యూషన్ క్లాస్ అని పెట్టుకో రికార్డ్ చేసి రేపటి నుంచి అందరు ఇవే పదాలు తిట్టమని చెప్పు కాబట్టి ఇప్పటికైనా ఇంత ఓపికగా ఇంత సహనంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటున్నారంటే మాకు కొంచెం మాకు చదువు చెప్పిన సార్లు మాకు సంస్కారాన్ని నేర్పించిర్రు పెద్దలని గౌరవించమని చెప్పిండ్రు మీరు వయసులో నాకంటే చిన్నోడైనా మీరు మంత్రి అనేటువంటి గౌరవప్రద స్థానంలో ఉన్నారు కాబట్టి గౌరవనీయులు కేటీఆర్ గారు అని మాట్లాడుతూ ఉన్నాం ఆ గౌరవాన్ని కాపాడుకుంటారని ప్రధానిని మీకంటే వయసులో పెద్దలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం సంస్కారవంతంగా మాట్లాడాలని ఎల్లుండి జరగబోయేటువంటి రాములూరి పెళ్లిలో ఆ రాముడు మీకు ఆ దిశగా మంచి బుద్ధిని ప్రసాదించాలని మీరు వస్తారో మీ నాయన వస్తాడో లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇంకెవరన్నా వస్తారో వాళ్ళతోటి మీ మనసు మార్చాలని ఆ దేవునికి దండం పెట్టించుకోరామన్న పేరు రాముని పేరు పెట్టుకున్నందుకు ఎల్లుండి జరిగే రాములూరి పెళ్లి తర్వాతనైనా నీ నోరుని ఫినాయిల్తో కడుక్కుంటావో లేకపోతే ఆడ గోదావరి నీళ్లతో కడుక్కుంటావో కడుక్కొని కొంచెం సభ్య సమాజం స్వాగతించే భాషలో మాట్లాడాలని గౌరవనీయులు కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ మియాపూర్ సర్వే నెంబర్ 77 నేను ఇన్ని ఆధారాలు చూపెట్టిన ఇన్ని కోర్టు జడ్జిమెంట్లు చూపెట్టిన నిజంగా మీరు మున్సిపల్ శాఖ మంత్రి అయితే మీ శాఖలో జరిగినటువంటి అవినీతి మీద మీరు సమీక్ష జరుపుండ్రి మీ ఆఫీసులో ఏమైనా కాగితాలు దొరకకపోతే నన్ను విలువుండ్రి మీకు కావాల్సిన అన్ని కాగితాలు తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాం అప్రాప్రియేట్గా నిర్ణయం తీసుకోవాలి ఈ కుంభకోణాలన్నింటికి కూడా సంబంధిత మంత్రిగా మీరే బాధ్యత వహిస్తారా సమాధానం చెప్తారా అనేది మీరు ఆలోచించుకోవాలని వినమ్రంగా గౌరవనీయులు ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము చెప్పిన ఈ పదాలు ఏవి మీకు అర్థం కాకపోతే మా భాష మీకు నచ్చకపోతే మీ భాషనే మీరు కరెక్ట్ అని ఫీల్ అయితే రమణ నేను నీకంటే 6 ఏళ్ల ముందు నుంచి తెలంగాణలో ఉద్యోగంలో ఉండొచ్చినండి ప్రతి రోడ్డు మీద ప్రతి చౌరస్తాలో నినాదాలు ఇచ్చేటప్పుడు ఒక నినాదం అని చెప్పి వచ్చినండి ఈట్కా జవాబ్ పత్తరిసేది ఏంగే అని చెప్పి వచ్చినండి కాబట్టి నువ్వు 3 అంటే మేము 30 అనగలుగుతాం ఇది మంచిది కాదు దీనికి ఎల్లుండి రాములూరి పెళ్లితోటైనా పులి స్టాప్ పెట్టాలని నేను కేటీఆర్ గారికి సవినయంగా సూచించదలుచుకున్నాను వాడేవాడు నాకు చెప్పేందుకు వీడేవాడు నాకు చెప్పేందుకు అని మాట్లాడితేనా నువ్వు ఈనాడ మాట్లాడుతావుగా నేను నీ ఊరికి వచ్చి నీ చౌరస్తాలనే మాట్లాడొస్తానా నాకేం భయం లేదని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను సీ గతంలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి మీద ఆరోపణలు వచ్చినటువంటి మాట వాస్తవమా కాదనేది మీరు ఒకసారి మీడియా మిత్రులు కూడా చూడాలి 1983-85-90 మధ్య కాలంలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి మీద ఇట్లాంటి ఆరోపణలు వచ్చినటువంటి మాట మీడియాలో ఆరోపణలు వచ్చిన మాట పేపర్లలో వార్తలు చదివినటువంటి మాట మేము కూడా చిన్నగున్నాం అన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్న వాళ్ళు మేము కూడా చూసినాం అట్లా వచ్చినటువంటి పదాలనే ఎవరైనా అని ఉంటే మీరు చదువుకున్న వాళ్ళు కదా నేను ఇంత వినమ్రంగా చెప్పిన కదా మీరు కూడా చెప్పుండాల్సింది కానీ తిట్టాల్సిన అనుకునేవన్నీ తిట్టి బూతులన్నీ మాట్లాడి లేదు లేదు నాకు సంస్కారం అడ్డం వస్తుంది అని కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకోవడం ఎంతవరకు విఘ్నతనో గౌరవనీయులు కేటీఆర్ గారు ఆలోచించు దీని మీద నేను చీఫ్ సెక్రటరీ గారి మీద కంప్లైంట్ రాస్తా ఉన్నాను రిపీటెడ్గా బట్ షీఈ్ నాట్ రెస్పాండింగ్ ఐ హోప్ దట్ షీ విల్ రెస్పాండ్ చీఫ్ సెక్రటరీ గారు రెస్పాండ్ అవుతారని ఆశపడతా ఉన్నాం వారు రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అయ్యేంత వరదాకా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తాను సర్వే నెంబర్ 77 సర్వే నెంబర్ 78 ఇతర ప్రాంతాల వాళ్ళకి ఇచ్చినటువంటి 40 ఎకరాల ప్రివిలేజులు ఇవన్నీ కూడా ఫైల్స్ అయితే బిల్డప్ అవుతూ ఉన్నాయి ఒక్కొక్క ఫైల్ని సంబంధిత అధికారులకి సంబంధిత కోర్టులకు అయితే ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాం కోర్టులైనా సకాలంలో జోక్యం చేసుకొని ఈ అన్యాయాలకి అక్రమాలకి చరమగీతం పాడతాయని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐ హోప్ ఫర్ ఇట్ అది జరగకపోతే ఖచ్చితంగా అప్రాప్రియేట్ ప్లాట్ఫామ్ మీద కొట్లాడతాం